focus. यह ग्रेनेड राय मुरम मन ऊर्जा मन बाटल पट व्यवसाय पट मुरम मुरम अभी मुरम कदा अंत ग्रेनेड राय ग्रेनेड राय चाल संवर तरह उष्णोग्रता को टेंपरेचर की अद्त शैथिल्यम चुत अब चिप्स मल्ल इन चूँ मैं गुटा मल्ब ग्रेनेड अवट कन पड़े कि लीनियमेंट प्रकार अभी गुटल एरिया गुंडलपिल्ली अंत गुटल गुंडलपिल्ली मंडल गुटल मत कंप्लीट गुटल एरिया ग्रेनेड एरिया मत ग्रेनेड टेरियनी मतलब चूँ मैं मध्य अड़ा वीलू लो शालो डेप्त बोर्ल पड़ा अंत वर्षाकाल मल रुच बोर्ल पे मल टाइम मत कंप्लीट ड्रई अतना ఇలాంటి ఏరియాలో అక్కడ వేస్తే ఫెయిల్ అయింది అక్కడ గాడొక పాస్ అయింది అది ఫెయిల్ అయింది చూద్దాం ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం పాయింట్ దొరికిందంటే హైడ్రోజియోలాజికల్ ఒక పాయింట్ సూటబుల్ పాయింట్ దొరికిందన్నట్టు అక్కడ జిల్లెట్ చెట్టు లక్కీగా జిల్లెట్ చెట్టు ఉంది మంచిగా అన్ని రకాలుగా బేసిన్ అంటాం కదా వాటర్ అంతా స్టోరేజ్ ఒక దగ్గర బేసిన్ రూపంలో వస్తున్నట్టు ఇగో ఇటు సింక్ అయింది ఆ గుట్ట నుంచి ఇటు సింక్ అయింది ఆ గుట్ట అక్కడ సింక్ అయింది మళ్ళీ ఇట్లా ఇట్లా అయింది నాలుగు భాగాలు కలిసిన ప్లేస్ అది ఒక బేసిన్ రూపం దొరికింది అక్కడ అనుకోకుండా ఒక జిల్లెట్ ఉంది మనకు హైడ్రోజిలజీ బాగుంది ఈ ఏరియా మొత్తం అంతే పర్మేషన్ మొత్తం ఇక్కడ మొత్తం ఎన్ని బోర్లు మొత్తం ఇక్కడ మొత్తం టూ బోర్స్ అంటే చాలా డెప్త్ ఉన్నాయండి అన్ని చాలా డెప్త్ చాలా డెప్త్ ఇక ఫైనల్గా తను హైదరాబాద్లో ఆటో నడుపుతుందంట బీకామ్ కంప్యూటర్ చేసి ఒక మంచి బోర్ పడితే ఇక్కడనే వచ్చి మళ్ళీ ఒక కోళ్ళ ఫారం పెట్టుకుందాం అనే ఆశతో వచ్చింది మొత్తం కంప్లీట్గా ఏరియా మొత్తం చూపిస్తున్నాడు ఎలా ఉంది మొత్తం బెడ్ ఫార్మేషన్ ఉంది రాక్ గ్రానైట్ బెడ్ ఫార్మేషన్ ఉంది అంటే ఇతను కూడా తెలుసు 4 ఫీట్లో ఇదంతా 9 బోర్లు వేసింది కాబట్టి బెడ్ ఫార్మేషన్ ఉంది కానీ ఎక్కడైనా ఒక ఫ్రాక్చర్ జోన్ దొరికి మంచి వాటర్ సోర్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈసారి ఇది మొత్తం ఏరియా చూపిస్తున్నాడు మీరు ఒకసారి కలెక్షన్ చేసి నన్ను యూట్యూబ్లో చూసి మనం కాంటాక్ట్ అయ్యి ఒకసారి రెండు మంచి జోన్ కనపడుతుంది అది అక్కడ మొత్తం 100% నాకు తెలిసి ఫ్రాక్చర్ జోన్ అయితే ఉంటుంది అసలు ఈ జియోలాజికల్ కండిషన్గా మేము చాలా సంవత్సరాల అనుభవంతో ఇస్తున్న ఒక పాయింట్ని మిషన్ల ద్వారా కాకుండా కానీ మేము సైట్ వ్యూ ద్వారా అంటే సైట్ కన్సూపుకి ఇక్కడ పడుతుందన్న ఆలోచనతో కూడా మేము చెప్పగలం అక్కడ చూడండి ఫస్ట్ మొత్తం మెట్టి ఉంది ఒక 10 ఫీట్లు బండ వస్తుంది అంటే ఈ బండ మీద మట్టి పోతాం సార్ ఇంకా కాలు ఉండదు ఇంట్లో మొత్తం అది అవుతుంది సార్ గవర్నమెంట్ కట్టిస్తుంది అంటే వాటర్ ఒక దగ్గర అవుతాను ఉద్దేశంలో గవర్నమెంట్ చెప్తాం గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది అందులో చెక్ వాల్ ఇది డ్యామ్ కాదు చెక్ వాల్ అంటే వాటర్ స్టోరేజ్ అంటే కొంచెం వాటర్ వస్తే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరుగుతుందని ఉద్దేశంతో ఇక్కడ కట్టారు చెక్ వాల్ ఇది స్ట్రక్చర్ చెక్ వాల్ ఎలా ఉందో ఇదంతా ఆ గుట్ట నుంచి వర్షం నీళ్ళు పడాలంటే ఇక్కడ ట్యాక్ వస్తాయి ఆ గుట్ట మీద ఒకవేళ వర్షం పడి ఇదే చేస్తారు అంటే ఇది ఒక బేసిన్ అన్నట్టు ఈ బేసిన్లో అన్లక్కీయో లక్కీ అవడని మనకు ఒక జిల్లెట్ చెట్టు అంటే ఇది నాండి ఇండికేట్ అన్నట్టు గ్రౌండ్ వాటర్ కొంచెం ఉన్నది అక్కడ ఒక తేమ రూపంలో కొంచెం వాటర్ సోర్స్ ఉందనడానికి జిల్లెట్ చెట్టు ఒక ఇండికేట్ అలాంటి ఇక్కడ మంచి బేసిన్లో కూడా అది ఉండడం మంచిగా సూటబుల్ హైడ్రోజియాలజీకి అది బాగుంది కాబట్టి ఇలాంటి ఏరియా ఒకసారి ఇంతకుముందు చూస్తే
జిల్లెట్ చెట్టు ఉన్న కాడ నీళ్లు పడతాయని కానీ జిల్లెట్ చెట్టు ఉన్న ప్లేస్ కూడా చూసుకోవాలి. ప్రతి చోట జిల్లెట్ చెట్టు ఉందని ఎడబడతా కూడా అక్కడ మీరు బోర్లు వేయకూడదు. ఇది సైట్ కండిషన్ కూడా మొత్తం ఓ చూడండి, మొత్తం గుట్టలు అక్కడ హైట్ ఉంది, ఇటు ఇటు స్లోప్ అయి ఇక్కడి నుంచి అయితే ఇటు స్లోప్ అయి ఇలా ఒక బేసిన్ రూపంలో ఉంది కాబట్టి 99% ఇక్కడ వాటరు ఉంటుంది. ఈ వాటర్ ఉండేదే బండలల రాళ్ళ ఆ రాళ్ళ ముందు రాళ్ళ పొరలలో ఉండే వాటర్ని మనం వెలికి తీస్తాం, దాన్ని ఆక్విఫర్ జోన్ అంటారు. అలాంటి ఆక్విఫర్ జోను ఇక్కడ ఉంటుంది. దీన్ని కూడా ఒకసారి మన గ్రౌండ్స్కి వెళ్తే చెక్ చేద్దాం. థ్యాంక్ యూ.